ఈ ఏడాది నవంబర్లో జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త మలుపులు తిరిగాయి ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల గడువు ఉండగా హాలీవుడ్ రేపర్ కాన్యవెస్ట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి వీరాభిమాని అయిన వెస్ట్ అధ్యక్ష పదవి రేసులో పాల్గొనబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా శనివారం వెల్లడించారు ట్వీట్ చేస్తూ నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా దేవుణ్ణి విశ్వసిస్తూ మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటూ అమెరికా హామీలు నెరవేర్చుకుందామని రాసుకొచ్చారు దీంతో ఆయన ట్రంప్ జోబిడెన్లకు ప్రత్యర్థిగా గట్టి ఇవ్వబోతున్నారు తన పోటీకి సంబంధించి వెస్ట్ ఎన్నికల బ్యాలెట్కు ఏదైనా పత్రాల్ని దాఖలు చేశారనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు అయితే దానికి ఇంకా కొంత గడువు ఉండటంతో ఆయన వైట్ హౌస్ కి త్వరలోనే తన బీట్ దాఖలు చేసే అవకాశం ఉంది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వెస్ట్ వీరాభిమాని గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు కొద్ది నెలల క్రితం భార్య కిమ్ కర్దాషియాన్తో కలిసి వైట్ హౌస్ ను సందర్శించి ట్రంప్ను కలుసుకున్నారు అమెరికా అభివృద్ధి గురించి పలు అంశాలపై చర్చించారు ఇక కాన్యావెస్టు రాజకీయాల్లోకి అధ్యక్ష పదవి ఎన్నికల పోరులోకి లాగేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలక్టిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెల్సా అధినేత ఎలాన్ మాస్క్ ప్రయత్నించడం విశేషంగా మారింది కాన్యావెస్ట్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే నా సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన ట్వీట్ చేయడంతో అమెరికా రాజకీయాలు ఓ లోనయ్యాయి దాంతో కాన్యావెస్ట్ తో పాటు ఆయన భార్య కిమ్ కర్దాషియన్ పేరు ఈ వ్యవహారంలో ట్రెండింగ్ గా మారింది ఇక మరోవైపు ట్రంప్ తన పీఠాన్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ భారతీయ ఓటర్లను ఆకట్టుకునే దిశగా వరాలు కురిపిస్తున్నారు తాను అధికారంలోకి వస్తే ట్రంప్ ఏడాది పాటు రద్దు చేసిన హెచ్వన్ బి వీసాల నిషేధాన్ని ఎత్తివేస్తానని తెలిపారు మరి వెస్ట్ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వస్తారో వేచి చూడాలి